నమస్కారం, నా పేరు మహాలక్ష్మి. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందినప్పుడు దేశ ఆర్థిక ప్రగతి మెరుగుపడుతుంది. వ్యవసాయాన్ని ప్రగతి పథంలో నడపడానికి అవసరమైన నూతన సాంకేతికతను, మేలైన వంగడాలను, మెరుగైన సేద్య విధానాలను, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేయటానికి కృషి చేస్తున్న నా కోటి రత్నాల మాగాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. వ్యవసాయ సమాచారం, నేటి వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, సోయా చిక్కుడులో నాణ్యమైన విత్తనోత్పత్తి మెళకువలు, శీతాకాలంలో కూరగాయల సాగు, పత్తిలో పూత కాతరాలటం నివారణ. ముందుగా వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు. వాతావరణ ఆధారమైన వ్యవసాయ సలహాలు. వరి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు సోకటానికి అనుకూలం. తొలి దశ వ్యాప్తి నివారణకు మురుగునీటిని తీసివేసి 0.4 గ్రాముల అగ్రిమైసిన్ లేదా 0.2 గ్రాముల ప్లాంటోమైసిన్ మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో తాటాకు తెగులు మరియు కాండం తొలచు పురుగు ఆశించటానికి అనుకూలం. పురుగు మరియు తెగులు గమనించినట్లయితే నివారణకు తాటాకు తెగులు నివారణకు 2 మిల్లీలీటర్ల ప్రొఫినోఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందును 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాండం తొలచు పురుగు నివారణకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు లేదా 4 కిలోల 4-8 గుళికలను నాటిన 15 నుంచి 20 రోజుల తర్వాత ఎకరా పొలంలో వేసుకోవాలి. మొక్కజొన్న. మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించినట్లుగా గమనించడమైంది. దీని నివారణకు విషపు ఎర తయారు చేసుకోవటానికి గాను 10 కిలోల వరి తౌడులో 2 కిలోల బెల్లాన్ని కలిపి 2 నుంచి 3 లీటర్ల నీటిని చేర్చి సుమారు 24 గంటల పాటు పులియనిచ్చి మరుసటి రోజు 100 గ్రాముల తైడి కార్డును కలుపుకొని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్క సుడుల్లో వేసుకోవాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరాన్ ట్రినిలీప్రోల్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎర్వినియా ఎండుతెగులు ఆశించటానికి అనుకూలం. దీని నివారణకు 100 కిలోల వేపపిండి మరియు 4 కిలోల బ్లీచింగ్ పౌడర్ను కలిపి పొలమంతా చల్లుకోవాలి. ప్రతి. ప్రస్తుత మేఘావృతమైన ఆకాశం ప్రత్తిలో గూడు మరియు పూతరాలుటకు అనుకూలం. నివారణకు 2 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు మరియు రసం పీల్చే పురుగుల నివారణకు 1 గ్రాము కార్బండిజం మరియు 0.3 గ్రాముల ప్లోనికామిడ్ మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించడమైనది. పురుగు ఉనికిని గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకొని వరుసగా 3 రోజులు 7, 8 తల్లి రెక్కల పురుగులు గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నివారణకు 1.5 గ్రాముల థయోడికార్బ్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రతిలో ఆకులు ఎర్రబడ్డం గమనించడమైనది. నివారణకు 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్, 10 గ్రాముల యూరియా మరియు 1.5 గ్రాముల బోరాక్స్ మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో పైటోప్తోరా ఎండుతెగులు ఆశించడానికి అనుకూలం. తెగులు గమనించిన చోట నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును 1 లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్లను పూర్తిగా తడిపి తెగుళ్ల వ్యాప్తి నివారించుకోవచ్చు. సోయా చిక్కుడు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సోయా చిక్కుడులో ఆకుమచ్చ తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు 2.5 గ్రాముల కార్బండిజం మరియు మ్యాంకోజెబ్ మందును 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కూరగాయలు. కూరగాయ పంటల్లో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫే 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయ పంటల్లో ఆకుమచ్చ తెగులు సోకటానికి అనుకూలం.
తెగులు నివారణకు 1 గ్రామ్ కార్బండిజం లేదా 1 మిల్లీలీటర్ ప్రొపినోకొనజోల్ మందును లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇప్పుడు ప్రస్తుత వాతావరణ సూచనలు. గడిచిన 3 రోజులలో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు మరియు చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు 26 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులలో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. మార్కెట్ ధరల సమీక్ష ఇప్పుడు మీ కోసం. వరి చొప్పదండి మార్కెట్లో కనిష్ట ధర 1531 రూపాయి, గరిష్ట ధర 1541 రూపాయి. సూర్యపేట మార్కెట్లో కనిష్ట ధర 1256 రూపాయలు, గరిష్ట ధర 1551 రూపాయి. తిరుమలగిరి మార్కెట్లో కనిష్ట ధర 1156 రూపాయలు, గరిష్ట ధర 1495 రూపాయలు. ప్రతి జమికుంట మార్కెట్లో కనిష్ట ధర 4700 రూపాయలు, గరిష్ట ధర 4700 రూపాయలు. ఖమ్మం మార్కెట్లో కనిష్ట ధర 3000 రూపాయలు, గరిష్ట ధర 4775 రూపాయలు. వరంగల్ మార్కెట్లో కనిష్ట ధర 3500 రూపాయలు, గరిష్ట ధర 4730 రూపాయలు. కంది నిజామాబాద్ మార్కెట్లో కనిష్ట ధర 3700 రూపాయలు, గరిష్ట ధర 3700 రూపాయలు. ఖమ్మంలో కనిష్ట ధర 4850 రూపాయలు, గరిష్ట ధర 5900 రూపాయలు. సూర్యపేట మార్కెట్లో కనిష్ట ధర 5549 రూపాయలు, గరిష్ట ధర 5954 రూపాయలు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న నూనె గింజల పంట సోయా చిక్కుడు. నూనెగానే కాక సోయా ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీ వలన సోయా సాగు రైతుకి లాభదాయకంగా ఉంది. వర్షాధారంగా నల్లరేగడి నేలల్లో అధికంగా సాగయ్యే ఈ పంటను ఏకపంటగానే కాక కంది, ప్రత్తి వంటి పంటలలో అంతర పంటగానూ సాగు చేసుకోవచ్చు. యాసంగిలో మొక్కజొన్న సాగు చేయాలనుకునే రైతులు వానాకాలంలో సోయా చిక్కుడు సాగు చేసినట్లయితే భూసారం పెరిగి యాసంగి పంటలలో అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది. సోయా చిక్కుడులో నాణ్యమైన విత్తనోత్పత్తికి పాటించవలసిన మెళకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోయా చిక్కుడు పంట పరపరాగ సంపర్కం చేసుకునే పంట. కేవలము వర్షాధారంగా ఖరీఫ్ అంటే వానాకాలంలో మాత్రమే సాగు చేసుకునే పంట. తెలంగాణ రాష్ట్రానికి గత 2 దశాబ్దాలుగా మనకి ప్రతి పంటకు లేదా ప్రత్తికి సంబంధించిన అనుబంధ పంటలతో సాగు చేసుకునే పంటల సరళిలో ఒక మంచి లాభదాయకమైన పంటగా రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేయబడ్డది. సో ఇలాంటి పంటలో నికర ఆదాయం పెంచుకోవడానికి రైతులు వాణిజ్యపరంగా సోయా చిక్కుడును సాగు చేసుకోవడము, అందులో ప్రధానంగా విత్తనోత్పత్తి చేసుకోవడం వల్ల వాళ్ళ నికర ఆదాయం ఇంకా అధికంగా పెరగడానికి ఆస్కారం ఉందండి. అయితే విత్తనోత్పత్తి చేసుకునేటప్పుడు రైతులు ఒక 5-6 అంశాలు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి, విత్తనోత్పత్తికి డిమాండ్ ఉన్న రకాల విషయంలో గత 10 సంవత్సరాల లోపు విడుదలైన రకాలను మాత్రమే వాళ్ళు ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత వాళ్ళు ఏ ప్రాంతానికైతే వాళ్ళ విత్తనాన్ని అమ్మదలుచుకున్నారో ఆ ప్రాంతానికి అనుకూలమైన రకాలను వాళ్ళు మాత్రమే విత్తనోత్పత్తిలో వాళ్ళు ఎంచుకోవాలి. మూడవది, సిఫారసు చేసిన సమయము అంటే జూన్ మాసము మొదటి పక్షం లేదా రెండవ పక్షం లోపల ఈ సోయా చిక్కుడును వాళ్ళు సాగు చేసుకోవాలి. సోయా చిక్కుడికి అనువైన భూముల విషయానికి వస్తే కేవలం నల్లరేగడి భూములలో తర్వాత దశలలో ఏదైనా బెట్ట పరిస్థితులు ఏర్పడితే వాళ్ళు నీటి తడులు ఇచ్చే అవకాశం ఉన్న రైతులు ఈ విత్తనోత్పత్తి చేస్తే బాగుంటుంది. తర్వాత విత్తనోత్పత్తి చేసుకోవడానికి ఏదైతే ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ యూనివర్సిటీ ద్వారా డెవలప్ చేయబడిందో సోయాబీన్లో, అందులో ప్రధానంగా సరి అయిన మోతాదులో విత్తనాన్ని వాడడం అంటే 1 ఎకరానికి 30 కిలోలు వాడుకోవడము, తర్వాత మెకనైజేషన్ ద్వారా సోయాబీన్ సాగు చేసుకోవడం అంటే వీలునంత వరకు ట్రాక్టర్ డ్రాన్ సీడ్ డ్రిల్ తోటి వాళ్ళు సాగు చేసుకుంటే మంచిది. దీనివల్ల 24 నుంచి 25 కిలోల విత్తనం 1 ఎకరంలో సరిపోతుందండి. తర్వాత సిఫారసు చేయబడిన విత్తన దూరాన్ని మెయింటైన్ చేయడము అంటే 2 మొక్కల మధ్యలో కనీసం 30 నుంచి 45 సెంటీమీటర్ల ఎడం పాటిస్తూ
ఒక వరుసలో రెండు ముక్కల మధ్యలో కనీసం 7.5 నుంచి 10 సెంటీమీటర్ల ఎడమను పాటించి పంట సాగు చేసుకుంటే మంచిది. తర్వాత ఒక చదరపు మీటర్కి సుమారుగా 33 నుంచి 44 మొక్కలను వాళ్ళు ఆ మొక్కల సాంద్రతని వాళ్ళు మెయింటైన్ చేయడం అనేది వాళ్ళకి లాభదాయకంగా కలిసి వస్తుంది. తర్వాత పంట మొదటి నుంచి పంట కోతకు వచ్చేదాకా పంట దశలలో వచ్చే చీడపీడలను కావచ్చు లేదా వ్యాధులను కావచ్చు లేదా పోషకాల లోపాలను కూడా సకాలంలో గుర్తించి దానికి యూనివర్సిటీ ద్వారా సిఫారసు చేయబడిన పురుగు మందులు కావచ్చు తెగుల మందులు కావచ్చు లేదా ఈ సూక్ష్మ మూలకాలను సరైన మోతాలో స్ప్రే చేసుకోవడం వల్ల కూడా నాణ్యమైన విత్తనాన్ని సాధించుకోవచ్చు. తర్వాత విత్తనోత్పత్తి చేసే రైతులు ప్రధానంగా రెండు వేరువేరే రకాలను ఎప్పుడైతే వాళ్ళు సాగు చేస్తూ ఉంటారో విభిన్న రకాల మధ్యలో కనీసం 3 నుంచి 4 మీటర్ల ఎడమని వాళ్ళు పాటిస్తే ఈ ఏదైతే సీడ్ కంటామినేషన్ జరిగే అవకాశం ఉంటుందో దాన్ని మనము పూర్తి స్థాయిలో నివారించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత పంట మొదటి నుంచి చివరి దాకా అంటే సమగ్ర చీడపీడల నివారణ, సమగ్ర వ్యాధుల నివారణ, సమగ్ర కలుపు నివారణ, సమగ్ర పోషకాల నివారణ ఈ పద్ధతులను వాళ్ళు పాటించుకోగలిగితే నాణ్యమైన విత్తనము తర్వాత అధిక ధరలో విత్తనాన్ని అమ్మి వాళ్ళ నికర ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. తర్వాత విత్తనోత్పత్తి చేసే రైతులు ప్రధానంగా ఈ బెరుకులను వాళ్ళు తీయడము సకాలంలో తీయడము చేస్తేనే నాణ్యమైన విత్తనము మనకు దొరికే అవకాశం ఉంది. కాబట్టి అందులో ప్రధానంగా పంట పెరిగే క్రమంలో అంటే పంట 1 మంత్ స్టేజ్లో పంట పూత వచ్చే సమయంలో సోయాబీన్లో కాయలు ఏర్పడే దశలో పంట మెచ్యూరిటీ అంటే కోతకు వచ్చే సమయంలో ఏదైతే మనం సిఫారసు చేసిన రకం ఉందో ఆ రకం కాకుండా వేరే రకాలు వాటికి సంబంధించిన ఆకులను గుర్తుపట్టడము లేదా వాటికి సంబంధించిన పూతను గుర్తుపట్టడము లేదా ఆ రకాలకు సంబంధించిన కాయల యొక్క క్యారెక్టర్స్ని గుర్తుపట్టి ఈ బెరుకులను మనం తీసుకోగలిగితేనే నాణ్యమైన విత్తనాన్ని మనము సాధించుకునే అవకాశం ఉంది. పంట పూత నుంచి కాత ఏర్పడే దశలో ఏదైనా బెట్ట పరిస్థితి ఏర్పడితే వీలున్నంత వరకు 1 లేదా 2 నీటి తడులను ఇవ్వడము తర్వాత పంట కాయ ఏర్పడి గింజ అభివృద్ధి చెందే క్రమంలో మార్కెట్లో దొరికే వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్లలో ముఖ్యంగా 13.045 లేదా 3.19 లేదా 3.20 ఏదేని ఒక వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ని మనం తీసుకొని ఒక 10 రోజుల వ్యవధిలో లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున మనం స్ప్రే చేసుకోగలిగితే సోయాబీన్లో గింజ యొక్క పరిమాణము నాణ్యత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన విత్తనోత్పత్తి చేయవలసిందిగా వాళ్ళని కోరడం జరిగింది. శీతాకాలం వాతావరణ పరిస్థితులకు అనువుగా అధిక దిగుబడిని ఇవ్వగలిగే కూరగాయ పంటలు క్యాబేజీ, కాలీఫ్లవర్ మరియు క్యారెట్. క్యాబేజీ, కాలీఫ్లవర్ మరియు క్యారెట్ పంటలను కూరగాయలుగానే కాక సలాడ్లా కూడా ఉపయోగిస్తారు. పట్టణ పరిసరాలలో నీటి వసతి ఉన్న రైతులు ఈ పంటలను అధికంగా సాగు చేస్తున్నారు. ఈ కూరగాయ పంటల సాగుకు సారవంతమైన ఒండ్రు నేలలు అనుకూలం. ఈ కూరగాయ పంటల సాగులో మేలైన రకాలను ఎంచుకుని నారు నుంచి పంట కోత వరకు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చు. శీతాకాలంలో కూరగాయల సాగు వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శీతాకాలంలో కూరగాయలు ముఖ్యంగా తక్కువ ఉష్ణోగ్రతతో పండించే పంటలు మనము మన తెలంగాణ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో పండించుకోవచ్చు. వీటిలలో చూసుకుంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యారెట్, బీట్రూట్, తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చే వెజిటేబుల్స్ బ్రోకోలీ స్ప్రౌట్స్ అని, తర్వాత మనకి ఈ బ్రసల్ స్ప్రౌట్స్, బ్రోకోలీ ఇట్లాంటివన్నీ ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ అనుకోవచ్చు. వీటిని కూడా మనము శీతాకాలంలో చాలా లాభదాయకంగా పండించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే వీటిలలో ఈ పంటలు మనము ఒకవేళ వేసవి కాలంలో కానీ లేకపోతే ఉష్ణోగ్రత ఎక్కువ ఉండే కాలంలో వర్షాకాలంలో పెంచుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాటికి ఉష్ణోగ్రత రిక్వైర్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువ అయ్యేసరికి వీటిలలో ప్రాబ్లమ్స్ చీడపీడలు కానీ లేక ఫిజియలాజికల్ డిజార్డర్స్ అంటారు. అంటే ఉదాహరణ క్యారెట్ తీసుకుంటే క్యారెట్లో ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉన్నప్పుడు అవి స్ప్లిట్ అవ్వడము, ఫోర్కింగ్ అంటాం అట్లాంటివి. తర్వాత కాలీఫ్లవర్లో చూసుకుంటే హెడ్ అనేది ఏదైతే తెల్లగా మనకి వచ్చే ఎకనామిక్ పార్ట్ ఉంటుందో వాటిలలో రైజీనెస్ అని, తర్వాత అవి బోల్టింగ్లో వచ్చేసి ఫ్లవర్స్ అన్ని, అవి ఫ్లవర్ బడ్ కాలీఫ్లవర్ అనేది బోల్టింగ్లోకి వచ్చేసి అన్ని ఫ్లవర్స్ అన్ని ఓపెన్ అయిపోవడము, మనకి హెడ్ అనేది హెడ్ ఏదో కాలీఫ్లవర్ ఉంటుంది అది కాంపాక్ట్గా ఉండకపోవడం అనేది చూస్తుంటాం. ఇట్లాంటి సమస్యలన్నీ మనము ఉష్ణోగ్రత ఎక్కువ ఉండేది. సో అందుకే శీతాకాలంలో ముఖ్యంగా ఇట్లాంటి పంటలు మనం పండించుకోవడానికి ముఖ్యంగా వాతావరణంలో తేమ తక్కువ ఉండాలి, అదే రకంగా వాతావరణంలో ఉష్ణోగ్రత అనేది తక్కువ ఉండాలి, వర్షాపాతం అనేది కూడా తక్కువ ఉండాలి.
అంటే మనం చూసుకుంటే సెప్టెంబర్ మాసంలో మనకి ఈ వర్షాకాలంలో తగ్గిపోతూ ఉంటుంది. సెప్టెంబర్ మాసం నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ తర్వాత జనవరి వరకు ఫిబ్రవరి మొదటి వారం రెండో వారం వరకు మనము ఈ గ్యాప్లో శీతాకాలపు పండే కూరగాయలను మనం లాభదాయకంగా పండించుకోవచ్చు. అట్లాగే రైతులకు ఇప్పుడు చూసుకుంటే క్యారెట్లో ముఖ్యంగా మనము న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే కంటికి మన కెరోటిన్ అందించే క్యారెట్ పంటలో ప్రజలు కూడా ఇప్పుడు సలాడ్స్లో వాడడము ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. సో ముఖ్యంగా క్యారెట్లో మనకి ఇప్పుడు శీతాకాలంలో పండించే క్యారెట్లు మనం నిల్వ ఉంచుకోగలిగితే అది సమ్మర్లో కూడా దాన్ని మార్కెట్ చేయడానికి వీలుంటుంది. ఎప్పుడూ చూసుకున్నా మనం క్యారెట్ అనేది 40 రూపాయలు 50 రూపాయల కంటే తక్కువ ఎప్పుడూ ఉండదు. సో శీతాకాలంలో పండించే పంటలు అధిక లాభాలు. అదే రకంగా మిగతా పంటలు చూసుకుంటే కాలీఫ్లవర్ క్యాబేజ్ కాలీఫ్లవర్ కూడా చూసుకుంటే శీతాకాలంలో వచ్చే కాలీఫ్లవర్ క్వాలిటీ కానీ దాని ఆ హెడ్ యొక్క రంగు కానీ తెలుపు రంగులో ఉండి సైజులో కానీ మనకి క్వాలిటీ నాణ్యతలో కానీ మనం మంచి పంట తీసుకునే అవకాశం ఉంటుంది. క్యాబేజ్ చూసుకుంటే క్యాబేజ్ కూడా మనం మార్కెట్లో మనము ప్రతినిత్యం చూసే పంటనే కాబట్టి శీతాకాలంలో పండించే ఏదైతే క్యాబేజ్ క్వాలిటీ ఉంటుందో వాటి ఆ క్రిస్పీనెస్ అనేది అవన్నీ సలాడ్లో వాడడానికి బ్రొకోలీ ఇటువంటివన్నీ చాలా లాభదాయకంగా పండించుకోవచ్చు. శీతాకాలంలో కూరగాయల సాగు అనేది ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఆదిలాబాద్ అట్లాంటి ప్రాంతంలో టెంపరేచర్ మరీ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని కొంచెం ఎక్స్టెండ్ కూడా అవుతుంది సీజన్ అక్కడ. అట్లాగే అర్లీగా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా శీతాకాలంలో పండించే పంటలు కూరగాయలు మనము హరిత గృహాల్లో కూడా మనం పండించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే హరిత గృహాల్లో టమాటా కీరా క్యాప్సికం ఇట్లాంటివి చూస్తుంటాం. ఇదే ఈ హరిత గృహాల్లో ఏదైతే సైడ్ స్పేస్ ఉంటుందో వాటిలలో మనకి ఆ స్పేస్ని బెస్ట్ యూటిలైజ్ చేయాలంటే శీతాకాల పంటలు కాలీఫ్లవర్ కానీ తర్వాత క్యాబేజ్ కానీ ఇట్లాంటివి సైడ్లలో వేసుకొని మనము ఆ పంటను తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి రాజేంద్ర నగర్లో చూసుకుంటే వెజిటబుల్ రీసెర్చ్ స్టేషన్ ఉంది, అంటే కూరగాయల పరిశోధన స్థానం ఉంది. అక్కడ సైంటిస్టులు కానీ సంప్రదించి మనం తగు సమయంలో మంచి నివారణ చర్యలు ఏదైనా చీడపీడలు వచ్చినా కానీ ఎరువుల యాజమాన్యం కానీ నీటి యాజమాన్యం కానీ కరెక్ట్గా తెలుసుకొని చేసుకుంటే రైతులు మంచి దిగుబడులు తీసి అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుందండి. మన రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో సాగు చేసే వాణిజ్య పంట ప్రత్తి. ఈ మధ్య కాలంలో వరుసగా కురిసిన వర్షాల వల్ల ప్రత్తి పంటల్లో చాలా సమస్యలు తలెత్తాయి. ఇందులో పూత కాత రాలటం ముఖ్యమైనది. ప్రత్తి పూత దశలో ఉన్నప్పుడు మబ్బులతో కూడిన వాతావరణం ఉండటం, అధిక ఉష్ణోగ్రతలు, బెట్ట పరిస్థితులు మరియు సూక్ష్మ పోషకాల లోపం వలన పూత కాత రాలటం జరుగుతుంది. పత్తిలో పూత కాత రాలటం నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతము పత్తి పంట వానకాలంలో రైతులు వేసి ఉన్నారు, పూతకాత దశలో ఉన్నది. ఈ పూతకాత రాలడం అంటూ పత్తిలో కొంతవరకు సహజ లక్షణము. 100లో 60% పూత రాలుతూ ఉంటుంది, 40% పూత మాత్రమే కాయగా మారుతుంటుంది. సాధారణంగా ఎక్కువ వర్షపాతం అయినప్పుడు, అంటే మబ్బుతో కూడిన వాతావరణము ఒక వారం రోజులు ఉన్నప్పుడు, లేదా భూమిలో ఎక్కువ పదను ఉన్నప్పుడు, లేదా పంట బెట్టకొచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులలో పూత రాలుతుంటుంది. అదేవిధంగా బోరాన్ లోపం ఉన్నప్పుడు కూడా ఈ పూత అనేది కాయ అనేది రాలుతూ ఉంటుంది. దాంతోపాటుగా ఈ పత్తిలో ఎక్కువ యూరియాను పంటకు వేసినప్పుడు కూడా, ఎక్కువ మోతాదులో వేసినప్పుడు కూడా ఈ పూత కాత అనేది రాలడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పొటాషియం లోపము ఉన్నప్పుడు కూడా పూత కాత అనేది రాలడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు పత్తులలో 70 నుంచి 80 రోజులు ఇది ఉన్న పంటలలో, పూత దశలో ఉన్న పంటలలో ఈ ముదురాకులు ఎర్రబడము లేదా పసుపు రంగులో ఉండడము గమనిస్తూ ఉంటాము. జనరల్గా ఈ పసుపు రంగులో ఉన్నది అనుకుంటే జింకు లోపం అనేది ఉంటుంది. ఈ ఆకులు మధ్య భాగము పసుపు కలర్లో ఉండి ఈనెలు ఆకుపచ్చగా ఉండడము, ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఈ జింకు లోపం వస్తుంది ఉంటుందంటే, మామూలుగా రైతాంగము ఈ భాస్వరం ఎరువును ఎక్కువ మోతాదులో వేసినప్పుడు జింకు లోపం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ జింకు లోపము ఉన్నప్పుడు 1 లీటర్కు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను కలుపుకొని పిచికారీ చేయాలి. 2-3 సార్లు వారం నుంచి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. అదేవిధంగా ముదురు ఆకులు అంచులు ఎర్రబడి ఈనెల మధ్యలో ఎర్రగా ఉండి
ఈనలు మాత్రమే పచ్చగా ఉండడం జరుగుతూ ఉంటుంది పొటాష్ అనేది ఎక్కువ లోపం ఉన్నప్పుడు ఈ మెగ్నీషియం అనే లోపం కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈ మెగ్నీషియం లోపం వల్లనే ఈ ఆకులు ఎర్రబడడం అంటూ జరుగుతూ ఉంటుంది కాబట్టి మెగ్నీషియం సల్ఫేట్ ను 1 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలుపుకొని 2-3 సార్లు వారం రోజుల వ్యవధిలో పిచికారి చేసినట్లే ఈ ఎర్రబడడం కూడా తగ్గుతూ ఉంటుంది అదే విధంగా బోరాన్ బోరాన్ లోపం కూడా ఎప్పుడు ఏర్పడుతుందంటే పంట భూమి బెట్టక రావడము లేదా ఎక్కువ పదను ఉన్నప్పుడు ఈ బోరాన్ లోపం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ బోరాన్ లోపము ఉన్నప్పుడు ఈ పూమొగ్గలు చిన్నవిగా ఉండేసి ఆకులు కూడా చిన్నగా ఉంటాయి అది పై ఆకులు లేత ఆకులు అదే విధంగా కాండం పైన పగుళ్ళు కూడా ఏర్పడుతూ ఉంటది చిన్న కాయలు ఏర్పడినప్పుడు కాయల మీద కూడా పగుళ్ళు ఏర్పడుతూ ఉంటది కాబట్టి బోరాక్స్ ను 1 లీటర్ నీటికి 1.5 గ్రాముల చొప్పున కలుపుకొని ఈ బోరాక్స్ ను పిచికారి చేసినట్లయితే ఈ పూత రాలడం గాని కాయ రాలడం గాని కాయ పగుళ్ళను గాని నివారించవచ్చు అదే విధంగా విధిగా ఎక్కువగా రాలుతుంది అనుకోండి 60% కంటే పూత ఎక్కువగా రాలుతుంది అని అనిపించినప్పుడు ప్లానోఫిక్స్ 10 ppm ను 5 లీటర్ల నీటికి 1 మిల్లీ లీటర్ కలుపుకొని దాంతో పాటుగా యూరియా లేదా పొటాష్ ను లీటర్ నీటికి 20 గ్రాములు కలుపుకొని పంట కాల వ్యవధిలో 1 లేదా 2 సార్లు గనుక పిచికారి చేసినట్లయితే ఈ పూత కాత రాలడము నివారించవచ్చు నాకోటి రతనాల మాగాణి కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా నాకోటి రతనాల మాగాణి కేర్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ దూరదర్శన్ కేంద్రం రామంతపూర్ హైదరాబాద్ 500013 ఈమెయిల్ ఐడి నాకోటి రతనాల మాగాణి @gmail.com ఇది ఈనాటి నాకోటి రతనాల మాగాణి కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం